కడప జిల్లా కాశీనాయుడు మండలం ఇటుకులపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దశరథ సుధ, బద్వేల్ వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ఆదిత్యారెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీని అత్యధిక మెజారిటీతో భారీ మెజారిటీతో గెలిపించారని, ప్రతి ఒక్కరికి కూడా జగనన్న చేసిన మంచిని ప్రజలకు వివరించి అందించిన సంక్షేమ పథకాలను కార్యక్రమాలను గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాశీనాయుడు మండలం ఏరియా కోఆర్డినేటర్ ఆమకంపల్లి ప్రభాకర్ రెడ్డి, పంగ గురివిరెడ్డి మరియు జేసీఎస్ కన్వీనర్ గుండం హనుమంతరెడ్డి, కాశీనాయుడు మండల సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ప్రభుత్వం ఇవాళ డీబీటీ నాన్ డీబీటీ తరఫున మనకి ఎన్ని పథకాలు ఇచ్చిందో, మన ప్రతి ఒక్క కుటుంబానికి ఏమేమి డబ్బులు ఏమేమి పథకాలు ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి అందరూ గమనించాలి, మన జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం 130 సార్లు బటన్ నొక్కాడు, బటన్ నొక్కి మీకు సంక్షేమాన్ని అందించాడు. మీరు కేవలం 2 సార్లు మాత్రమే బటన్ నొక్కండి, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి. ప్రతి ఒక్కరూ ప్రయాణ గుర్తుకి ఓటేసి గెలిపించి అఖండమైన మెజారిటీనిచ్చి మన ఎమ్మెల్యే మేడం గారిని మనం రేపు పొద్దున అసెంబ్లీలో నిలబెట్టాలి. రానున్న 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మన ఇటుకులపాడు సర్పంచ్ మీతో మాట్లాడుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి జరిగిందన్నది ఆయన వివరించడం జరిగింది. స్కూల్ హై స్కూల్కు అప్గ్రేడ్ అవ్వడంలో మన సార్ చేసిన కృషి కానీ ఈరోజు స్కూల్ వచ్చిన విషయం కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్నాం, పిల్లలు ఎంతో చక్కగా యూనిఫామ్లో